ప్రభుత్వం అన్ని వర్గాలకు సరైన ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించామన్నారు. పథకాల అమల్లో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా ఉందని అన్నారు మంత్రి. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన మంత్రి సూర్యాపేట కోదాడ్లో పేద ముస్లింలకు రంజాన్ దుస్తుల్ని పంపిణీ చేశారు. అంతకుముందు సూర్యాపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పునరుద్ధరణపై అధికారులతో చర్చించారు. అన్ని రకాల సంస్కృతుల్ని ప్రభుత్వమే గౌరవించాలి. అన్ని మతస్థులని భిన్నమైన సంస్కృతులు ఉన్నాయని ఒకరిని దూరం చేసుకోవడం కాదు, ఒకరి సంస్కృతిని ఇంకోరు గౌరవించాలి, ఒకరి పండుగను ఇంకోరు సంతోషంగా చేసుకోవాలి, దానికి ప్రభుత్వమే నాంది పలకాలి, ఆ రకంగా సమాజంలో ఒక మంచి వాతావరణం నెలకొనాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో సాహసంతో కూడుకున్న ఎన్నో కార్యక్రమాలను కూడా మనకు అందిస్తున్న విషయం తెలుసు. దానికి భాగంగానే ఈరోజు ముస్లిం మైనార్టీ సోదరి సోదరులకు రంజాన్ సందర్భంగా ఈ